కక్షలు అనేటువంటివి. ఇప్పుడు నా నాతో ఎంతనో విభేదించవచ్చు, రాజకీయంగా కానీ మరొక రకంగా కానీ, అంత మాత్రం చేత ఇక వాళ్ళ మొహం చూడను, వారితో వేదిక పంచుకోను అనేటువంటి మనస్తత్వం, అదొక చిత్రమైన మనస్తత్వం అండి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మనస్తత్వం కాదు. ఈ మనస్తత్వంతోనే మొన్న అక్కడ భీమవరంలో జరిగిన సమావేశంలో రఘురామకృష్ణరాజు గారిని రానివ్వకుండా చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు కాబట్టి నేను ఆయనతో మళ్ళీ ఒక చోట కూర్చోను అనేటువంటిది, రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం, ప్రతిపక్షం అధికార పక్షం అయిపోతుంటుంది. ప్రజలు కనుక మారిస్తే ఎప్పుడు కూడా రెండింటి మధ్య సత్సంబంధాలు ఉండాలి. అవి లేకుండా నాకేదో వ్యక్తిగత శత్రువు చంద్రబాబు అన్న పద్ధతిలో నడుపుతున్నాడు రాజకీయం ఆయన. అదే ప్రతిబింబించింది, చంద్రబాబు గారు వెళ్తున్నాడు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి. ఇది ఒక అర్థం లేనటువంటి అభిప్రాయం, ఆలోచన. ఇది సరైనటువంటి రాజకీయ పంథ మాత్రం కాదండి. ఈ విషయం ఆయనకి ఎవరైనా చెప్పాలి, ఇది కాదు మనం చేయాల్సినటువంటి రాజకీయం అనేటువంటిది. ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్యలో ఒక సత్సంబంధం ఉండాలి. విభేదించవచ్చు, పోరాడుకోవచ్చు, ఎన్నికల్లో విమర్శించుకోవచ్చు, కానీ కలవాల్సిన సందర్భాల్లో కలవాలి, మాట్లాడుకోవాల్సిన దాటిందని చెప్తున్నాం. అది అందుకని సరైనటువంటి రాజకీయం నడవట్లేదండి. ఆంధ్రప్రదేశ్ లో సరైన రాజకీయం నడవట్లేదు, వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయండి. రైట్, పివి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? రైట్, శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? పివి శ్రీనివాస్ గారు, రైట్, నాగరాజు గారు, నాగరాజు గారు చెప్పండి. అయితే గారు, నాగరాజు గారు ఏంటంటే, సరే అది వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారని అనేది ఆ పర్యటనలో భాగంగా జరిగిందా, అందరితో పాటు మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళతో విడివిడిగా అలా జరిగిందా, లేదంటే పర్సనల్గా కొంత ఏదో అంటే ఇద్దరి మధ్య కొంత ప్యాచప్ అవుతోంది అన్న వాతావరణం అయితే కనిపించింది నిన్న మీటింగ్ తర్వాత. అంతకుముందు ఇటు బీజేపీ నేతలు కూడా అమరావతి యాత్ర సందర్భంగా వాళ్ళ విమర్శలన్నీ కూడా గతంలో అయితే పూర్తిగా టీడీపీ మీద విమర్శించేవాళ్ళు, కానీ కొంత ఇక్కడ తగ్గి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శించడం, ఇవన్నీ చూస్తే ఏదన్నా ప్యాచప్కి ప్రయత్నం జరుగుతోందా ఇద్దరి మధ్య అనేది కనిపిస్తోందా? ఖచ్చితంగా ప్యాచప్ ప్రయత్నం జరుగుతున్నట్టే కనిపిస్తుందండి. రాజకీయాల్లో శాశ్వతమైన శత్రుత్వాలు మిత్రుత్వాలు ఎప్పుడు కూడా ఉండవు. అవసరాలని అవకాశాలని బట్టి పొత్తులు ఏర్పడుతుంటే శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులుగా తయారవుతుంటారు. ప్రస్తుతం చంద్రబాబుకి ఒక కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోడీతో స్నేహం అవసరమని ఆయన భావించినట్లుంది. ఆయన బీజేపీ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితులు ఎట్లున్నాయని ముందు చూపుతో, ఒకవేళ జగన్ కంటే ఈసారి చంద్రబాబుకి ఎక్కువ సీట్లు వస్తే తనకి రాజకీయంగా ఎంతో ఉపయోగపడతారని ముందు చూపుతూనే మోడీ ఆ వైపుగా పావులు గదిపి అందులో భాగంగానే ఆజాదీ అమృత్ మహోత్సవ ఉత్సవాన్ని చంద్రబాబు పిలిచినట్లు కనిపిస్తుంది. బీజేపీతో స్నేహం చంద్రబాబు నాయుడికి ఏం కొత్త కాదు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఈయన కేంద్ర మంత్రుల్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత, వాజ్పేయి హయాం అయిపోయిన తర్వాత మళ్ళీ దూరంగా జరిగారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో నరేంద్ర మోడీనే హైదరాబాద్ సభలో చంద్రబాబు ఆహ్వానించారు, మనం కలిసి పనిచేద్దామని. ఆ తర్వాత ఇద్దరి మధ్య పొత్తు కుదిరింది. ఆ పొత్తులో కేంద్రంలో తెలుగుదేశం వాళ్ళు, రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. 2 మంత్రివర్గాల్లో చివరి 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపడంతో పాటు కేంద్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను, భారతదేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను మోడీ మీద ఒక సరైన అంచనా వేయడంలోను చంద్రబాబు విఫలం కావడంతో మోడీ వ్యతిరేక భవనాలు వీస్తున్నాయన్న ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాడు. అయితే చంద్రబాబు అనుకున్న విశ్లేషించిన ప్రకారం ఫలితాలు రాకపోవడంతో అది జగన్ కి వైఎస్ఆర్ పార్టీ ప్లస్ అయింది. ముందు నుంచి తెలుగుదేశం పార్టీ స్నేహంగా ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో అక్కడ చక్రం దిద్దుతూనే వాళ్ళతో అంతర్గతంగా ఒక పునాది వేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో రాజకీయంగా వైరుధ్యం రావడంతో, గ్యాప్ రావడంతో సహజంగానే అన్ని విధాలా బీజేపీ వాళ్ళు, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారం లేక వచ్చాక రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ అంచువేత కొనసాగింది. అనేక నిర్బంధాలు, కేసులు, అరెస్టులు, ఏకపక్ష ఎన్నికలు, దౌర్జన్యాలు జరిగాయి. వీటన్నింటి మధ్య 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం మీద. ఈ పరిస్థితులన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షాకు తెలుసు. అందువల్లే
వాళ్ళు చంద్రబాబుతో కూడా మళ్ళీ స్నేహాన్ని ప్రారంభిద్దామనే వ్యూహంలో భాగంగానే మళ్ళీ కార్యక్రమం మొదలు పెట్టినట్టు కనిపిస్తుంది. కానీ అంటే మీరు అన్నట్లుగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఏమైనా ఎక్కువ సీట్లు రావచ్చేమో అనని కూడా ఉంది బీజేపీకి అంటున్నారు. అలాంటి సంకేతాలు అంటే కేంద్రానికి తెలుస్తాయి కదా, ఏదైనా ముందస్తుగా అలా ఉండొచ్చు అంటారా? తిరుగుబాటు అంటారా? కాదు అంటే సీట్ రేపు వచ్చే ఎన్నికల్లో కొంత బీజేపీ టీడీపీకి వైసీపీ కంటే ఎక్కువ సీట్లు రావచ్చేమో అన్న సంకేతం వాళ్ళ దగ్గర ఉందంటారా? కేంద్రం దగ్గర వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఓన్ సర్వేలు ఉన్నాయి, రకరకాల సర్వేలు అన్ని బయట పెట్టరు కదా. కాకపోతే ప్రజల్లో మాత్రం 2019లో ఉన్నటి పరిస్థితులు వైఎస్ఆర్ కి అనుకూలంగా లేవు. నాడు తెగబడి చేసిన ఉద్యోగులు, కార్మికులు, తర్వాత ఉపాధ్యాయులు, ఆ తర్వాత అనేక వర్గాలు ఈరోజు అప్పట్లాగా వైఎస్ఆర్ పార్టీ మీద మక్కువ ఇష్టంగా లేరు. కాబట్టి సహజంగానే ఏ పాలక పార్టీ మీదైనా వ్యతిరేకత పెరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాలు గడిచిపోయి 3-4 నెలలు గడిచిపోయిన పరిస్థితుల్లో 5 నెలలు అంటే ఇంకొక 6 నెలల ముందే 4-5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి. కాబట్టి వ్యతిరేకత పెరిగింది అనేది అందరికీ తెలుసు. ఆ వ్యతిరేకతను ముందుగానే ఆ వ్యతిరేకత పెరిగినందునే ముందు జాగ్రత్త చర్యలుగానే బీజేపీ పెద్దలు ఆ వైపు ప్రయత్నాలు ప్రారంభించినట్లు భావించవచ్చు. రైట్, పివి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారా? రైట్. ఇక ఇంకొక అంశం అంటే ఇటు నాగరాజు గారు మరో ఇటు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గతంలో ఉన్నట్లుగా రెండు రాష్ట్రాల్లో ఒక 2-3 ఏళ్ల క్రితం ఉన్నట్లుగా జగన్కి అదేవిధంగా కేసీఆర్కి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూడా అంత సత్సంబంధాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయండి, పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉన్నాయని, ఆ పరిస్థితుల్లోనే యాక్చువల్ గా సాధారణంగా 2014 ఎన్నికల్లోనే వాళ్ళ మధ్య స్నేహం ఉంది. కాబోయే జగన్మోహన్ రెడ్డి సీఎం అని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కంటే ముందే 6 నెలల ముందే అక్కడ దాదాపు 7 ఏళ్ల ముందే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆయన బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. మొదట్లో 2014లోనే ఆయన ప్రకటించారు, తర్వాత 2019లో బహిరంగంగానే సపోర్ట్ చేశారు. ఆయన ఆర్థికంగా కూడా బాగా చేయుతని ఇచ్చారని అనే ఇవి ఉన్నాయి. కాబట్టి ఆ స్నేహాలు కొనసాగుతున్నాయి. ఆ స్నేహాలకి ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయండి. షర్మిల, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల అక్కడ పార్టీ పెట్టినప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయట ఉన్న ప్రచారం ఏమంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలతో పార్టీ పెట్టించాడు, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే కొన్ని వర్గాల ఓట్లను చీల్చడం ద్వారా కేసీఆర్ కు మేలు చేయాలనే ఉద్దేశంతోనే షర్మిలను అటువైపు పంపించాడనే ప్రచారాలు కూడా ఉన్నాయి. రైట్, కాబట్టి వాళ్ళ మధ్య సఖ్యత అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్, విక్రమ్ గారు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత అలానే కంటిన్యూ అవుతుందా? ఈ మధ్య కాలంలో ఇద్దరు మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిందన్న ఒక వాదన వినిపిస్తోంది, ఏమంటారు? అంటే గ్యాప్ కొంత వచ్చి ఉండొచ్చు, కానివ్వండి, ఆ గ్యాప్ ఇరువురి సంబంధాలని చెడగొట్టేంతగా అయితే ఉండకపోవచ్చు అంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తెలివిగా రాజకీయ పావులు కదుపుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకేసారి బలమైనటువంటి శత్రువుల్ని ఎక్కువ మందిని చేసుకోకుండా ఆయన ఏం చేస్తున్నారు, ఇప్పటికే మీడియాతో పెట్టుకున్నాడు ఆయన, అదేవిధంగా తెలుగుదేశంతో ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే సమయంలో అటు బీజేపీతో కానివ్వండి, ఇటు టీఆర్ఎస్తో కానివ్వండి, ఆయన ఫైట్ చేసే అంటే గ్యాప్ పెంచుకునేటువంటి అవకాశం అయితే ఎంతమాత్రం లేదు. అందువల్ల మనం ఒకటి గమనించాం, చూసే మీరు శ్రీశైలానికి సంబంధించి, శ్రీశైలం వాటర్స్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ వాళ్ళు పులిచెంతల దగ్గర విద్యుత్ అంటే జల విద్యుత్ శక్తి వాళ్ళు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఎవరు పెద్దగా మాట్లాడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ఎవరో ఒకళ్ళిద్దరు అంబటరాంబాబు లాంటి ఒకళ్ళిద్దరు మాట్లాడారు, కానీ దాని మీద పెద్దగా ఆయన చేయలేదు. అంటే వివాదాన్ని పెద్దది చేయలేదు. ముఖ్యమంత్రి గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఆయన చాలా రాజకీయాలకి సరే, అఫ్కోర్స్ ఆయన 2004లోనే వచ్చినప్పటికీ కూడా ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ కేవలం ఏంటంటే తెలుగుదేశం, తెలుగుదేశానికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళనే మీదనే ఆయన దృష్టి పెట్టి వాళ్ళతోనే ఫైట్ చేస్తున్నాడు తప్ప ఇటు కేసీఆర్ గారితో కానివ్వండి, ఇటు బీజేపీతో కానివ్వండి, వా ఇద్దరితో సవ్యమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పుకోవాలనేటువంటిది ఆయన ఆలోచన. అందువల్ల కేసీఆర్ గారికి ఆయనకి ఉంటాయి రాజకీయంగా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ
బట్ ఇద్దరి మధ్య కూడా బాన్ హోమీ అనేటువంటిది అది కొనసాగుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి బీజేపీ టీడీపీ వైపు ఎందుకు చూస్తుంది? ఒకవైపు అంటే అంత బలమైన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీకి అనుకూలంగా వెళ్ళాలి అనే ఒక ధోరణిలో ఉన్నప్పుడు కొంత టీడీపీ వైపు చూడడానికి కారణం ఏంటి విక్రమ్ గారు? అంటే ఇప్పటికిప్పుడు మనం టీడీపీ వైపు చూస్తుందా అనేది కూడా మనం చెప్పలేమండి. అంటే ఒక వాదన నిన్న మొన్నటి వరకు ఏమిపించింది, ఇక్కడ టీడీపీని ఫినిష్ చేయాలి, టీడీపీని ఫినిష్ చేసి జనసేనతో జతకట్టి ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి అంచనాల్లో ఉన్నారనేటువంటిది వినపడుతుంది. అయితే ఇక్కడ టీడీపీని బలహీనపరచడం, టీడీపీని దెబ్బతీయటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదన్న విషయం కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలకు తెలుస్తుంది. అందువల్ల అదే విధంగాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు కేంద్ర బీజేపీతో సఖ్యతతో ఉన్నారు తప్ప రాష్ట్ర బీజేపీతో వాళ్ళ డిస్టెన్స్ అంటే వాళ్ళకేమీ సఖ్యత లేదు. ఒకటి సందర్భాల్లో ఆయన సోము వీర్రాజు గారు ఇంకా ఆయన వైసీపీని పోగొట్టడం లేదంటే టీడీపీని విమర్శించడం చేసినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీతో మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల దానిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్ర బీజేపీ వైఖరిలో కూడా కొంత మార్పు ఉంటుంది. ఇంకోటి కూడా ఈ సందర్భంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ బీజేపీ ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి, వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఈవెన్ తెలంగాణలో కూడా, ఇవాళ తెలంగాణలో కూడా ఇంకా కేడర్ ఉంది టీడీపీకి, బీజేపీకి అది అనుకూలం అవుతుంది అనుకోవటం. బండి సంజయ్ గారు కూడా ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ బీజేపీ వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇరువురికి కూడా కొంత మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా మామూలుగా అయితే వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉండదు, జనసేనతో పొత్తుంటే ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళకి తెలియదు. అందువల్ల టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గతంలోలాగా అంటే 2019లోలాగా కొన్ని స్థానాలు లభించవచ్చు, అధికారంలో భాగస్వాములు కావచ్చు. కాబట్టి అటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండవచ్చు. రైట్, శ్రీనివాస్ గారు, దుగ్గరా శ్రీనివాస్ గారు చెప్పండి. ఏంటి అంటే ఒకటి, సరే టీడీపీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని వదులుకొని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని వదులుకొని టీడీపీ వైపుగా బీజేపీ వైపుగా వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే వెంటనే అయితే ఉండదండి. ఇప్పుడు ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి నియంత్రించడం బీజేపీకి చాలా సులభమైన విషయం అండి. దాని మీద ఉన్న కేసులన్నీ కూడా కేంద్రం అధీనంలో ఉన్నటువంటివి. సో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఉన్నా దాదాపుగా ఎలా నడపాలంటే అలా నడపగలదు బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి. సో రాష్ట్రంలో ఎదగాలి, రాష్ట్రంలో కొన్ని సీట్లైనా గెలుచుకోవాలి, ఎంపీలను గెలిపించుకోవాలి అనే ప్రయత్నం వచ్చినప్పుడు ఎవరితో కలిసి వెళ్తే లాభసాటి అనేటువంటిది అంచనాలు వేసుకుంటూ ఉంటున్నారు. సో ఈ లాభసాటి అనేటువంటి అంశంలో ఎక్కడొస్తుంది, ఎవరు ఎన్ని సీట్లు ఇస్తారు మనకి పోటీ చేయడానికి, అసెంబ్లీకి ఎన్ని సీట్లు ఇస్తారు, లోక్సభలో ఎన్ని సీట్లు ఇవ్వగలరు, ఈ అంచనాల విషయంలో ఎవరు బెటర్గా అందిస్తారు అనేటువంటిది. వైకాపా ఇప్పటి వరకు చెప్తున్నటువంటి విషయం ఏమిటి, మేము ఎవరితో కలం, మేము మాకు పొత్తు అనేదే లేదు, మనంతా కూడా ఏకంగా పోరాటం మాది, ఒంటరి పోరాటం మాది, మేము 2014 నుంచి కూడా ఇదే సిద్ధాంతంలో వెళ్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఉన్నదాని ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించడండి. ఇప్పుడు సీట్లు ఇవ్వడు, ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాడని నమ్మకం లేదు. ఇక ఏ తర్వాత ఇవ్వగలిగినటువంటి అవకాశం ఎవరికి ఉంది అంటే జనసేనతో పొత్తు ఉంది కాబట్టి జనసేన వీళ్ళు కలిసి పోటీ చేయవచ్చు. టీడీపీని కూడా కలుపుకుంటూ పోతే అప్పుడు పంపకాలు మారుతాయి. గతంలో ఇచ్చిన 8 సీట్ల కన్నా ఈసారి మాకు ఎక్కువ కావాలని అడిగినా చంద్రబాబు ఒప్పుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను రాజకీయంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి. సో అలా కనుక చూసినట్టయితే మాకు 20 సీట్లు కావాలి అని అడగగలిగినటువంటిది, సంపాదించగలిగినటువంటి అవకాశం టీడీపీతో ఉంది కాబట్టి ఆలోచన చెయ్యాలేమో కానీ, అయితే దానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది, నిన్నటి సమావేశం అంతా నిర్ణయించింది అనుకునేటువంటిది మాత్రం కష్టమైన విషయం. రైట్, నాగరాజు గారు.